రాష్ట్రాల్లో త్వరలో భూముల ధరలు పెరగనున్నాయి. భూముల విలువలు సవరణకు రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీని వలన భూముల రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరిగే అవకాశం ఉంది. పెరిగిన ధరలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఆగస్టు 1 నుంచి అమల్లోకి వస్తాయి. తెలంగాణ ప్రభుత్వం ఆదాయాన్ని పెంచడానికి భూముల మార్కెట్ విలువను సవరించాలని ఇటీవల నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 2023లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత స్టాంపు రిజిస్ట్రేషన్ శాఖ ప్రస్తుత విలువలను అధ్యయనం చేయడానికి, అందుకు అనుగుణంగా కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలను నిర్ణయించడానికి కార్యాచరణ ప్రణాళికను ప్రారంభించింది. జూన్ 18వ తేదీన అదనపు కలెక్టర్లు, రెవెన్యూ డివిజనల్ అధికారులతో సమావేశమైన తర్వాత దీనికి సంబంధించిన గ్రౌండ్ వర్క్స్ ను ప్రారంభించనుంది. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో మార్కెట్ విలువలను సవరించేందుకు స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది. దశల వారీగా విశ్లేషణ చేసిన తర్వాత కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు జూలై 1 నిర్ణయించనున్నారు. మండల జిల్లా స్థాయిలో కమిటీల అధ్యయనం అనంతరం ఆగస్టు 1 నుంచి కొత్త మార్కెట్ విలువ అమల్లోకి రానుంది. స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ రెవెన్యూ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పంచాయతీరాజ్, సర్వే శాఖల అధికారులతో సమావేశాలు నిర్వహించనుంది. జూలై 1 వెబ్సైట్లో సవరించిన విలువలను పోస్ట్ చేసిన తర్వాత జూలై 20 వరకు ప్రజల నుండి సలహాలు, అభ్యంతరాలు తీసుకోనుంది. జూలై 31 నాటికి సవరించిన విలువలను నిర్ణయించే కసరత్తు పూర్తి చేసి సవరించిన ధరలు ఆగస్టు 1 నుండి అమల్లోకి వస్తాయి. భూముల మార్కెట్ విలువను సవరించేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత నెలలో ఆ శాఖను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా భూముల ధరలు అనూహ్యంగా పెరిగినా స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం మాత్రం అందుకు తగ్గట్టుగా పెరగడం లేదని సమావేశంలో ప్రస్తావించారు. మార్కెట్ విలువకు భూముల వాస్తవ విక్రయ ధరలకు మధ్య వ్యత్యాసం ఉండడమే ఇందుకు ప్రధాన కారణమని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. గత ప్రభుత్వం 2021లో భూముల విలువ రిజిస్ట్రేషన్ ఛార్జీలను పెంచిందని, అయితే ఇప్పటికీ చాలా చోట్ల భూముల మార్కెట్ విలువకు, అమ్మకపు ధరకు భారీ వ్యత్యాసం ఉందని, ధరల సవరణకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. అందుకు అనుగుణంగా కార్యాచరణ అమలు కానుంది. రెవెన్యూ, మున్సిపల్, పంచాయతీరాజ్, సర్వే అధికారులతో 18 సమావేశం జరగనుంది. మార్కెట్ విలువల సవరణ 23 పూర్తి కానుంది. 25 పునర్సమీక్ష చేసి 29 కమిటీ ఆమోదం తెలపనుంది. వచ్చే నెల 1 నుంచి వెబ్సైట్లో సవరించిన విలువలుంటాయి. ఇక సలహాలు, సూచనలు, అభ్యంతరాల స్వీకరణ, పరిష్కారం వచ్చే నెల 20 వరకు చేస్తారు. కొత్త ధరల అప్డేట్ జూలై 31 పూర్తయి. ఆగస్టు 1 నుంచి సవరించిన ధరలు అమలు కానున్నాయి. సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు సబ్స్క్రైబ్ టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ